ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి మళ్లీ సగర్వంగా నిలిచింది. కూటమి ప్రభుత్వంలో అమరావతి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంది. 5 కోట్ల ప్రజల సాక్షిగా రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. సిఆర్డీఏ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాడు విధ్వంసంతో ఆగిన అమరావతి నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. గత జగన్ అరాచక పాలనపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అమరావతి మునిగిపోతుందని జగన్ తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరును వరదలు ముంచెత్తాయని, ఇప్పుడు బెంగళూరులో జగన్ కొంప మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. విధ్వంసం పోయింది, రాష్ట్రంలో అభివృద్ధి మొదలైందన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షగడితే రైతులు మహోద్యమంగా మారి అమరావతిని కాపాడుకున్నారని చెప్పారు. జగన్ హయాంలో భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని మండిపడ్డారు. మళ్లీ కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి భూముల ధరలు పెరిగాయని తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి మళ్లీ సగర్వంగా నిలిచింది. కూటమి ప్రభుత్వంలో అమరావతి మళ్లీ ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంది. 5 కోట్ల ప్రజల సాక్షిగా రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. సిఆర్డీఏ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాడు విధ్వంసంతో ఆగిన అమరావతి నేడు అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. 3 ఏళ్లలో రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.